नमो तस्य भगवतो अरहतो सम्मा संबुद्धस्य। निन्नटी सूत्रम्लो एडु रकाल विशुद्धुल गुरिंची चेप्पुकुन्नामु। अयिते वाटि गुरिंची कोंतमंदिकि अवि एंटी अनेदि अर्थं कालेदु। अंचेत वाटि गुरिंची कोंचें विवरिस्तानु। वाटितो पाटु मुख्यंगा ई ध्यान साधन एवरैते चेस्तू उंटारो వారు వీటన్నిటిని ఎలా దాటుకుంటూ వెళ్ళాలి అనేది కొంచెం వివరిస్తాను. అంటే ముఖ్యంగా ఈ విపశ్యన ధ్యానం చేసిన వాళ్ళకి కొంచెం ఇది త్వరగా అర్థమవుతుంది. కేవలం ఇది క్లుప్తంగా మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే కనుక విశుద్ధి మార్గం పూర్తిగా చదివినట్లయితే కనుక ఈ ఏడు రకాల జ్ఞానాల గురించి, విశుద్ధుల గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. అది కూడా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇక్కడ కేవలం ఏడు రకాల విశుద్ధులని షార్ట్కట్లో చెప్తున్నాను, కానీ అది చాలా డీపర్గా ఉంటుంది. అయితే మొదటిది, అంటే ఒక వ్యక్తి ఈ మార్గ ప్రయాణానికి అవసరమైన మరో ఏడు దశల సాధనాల పట్టి, అంటే ఒకళ్ళు ఈ మార్గాన్ని పూర్తి చేయాలి అనుకుంటే కనుక ఈ ఏడు రకాల విశుద్ధులు అవసరమవుతుంది. మొదటిది శీల విశుద్ధి. శీల విశుద్ధి అంటే శీలాన్ని పాటిస్తూ, సరైన జీవికను జీవిస్తూ, సరైన మాటలు మాట్లాడుతూ, సరైన కర్మలు చేస్తూ ఉండటం శీల విశుద్ధి. పూర్తిగా అంటే శీలం గురించి అవగాహన ఉండాలి. ఏది చేస్తే దోషము, ఏది చేయకపోతే దోషం కాదు అన్నది తెలుసుకోవాలి. లేకపోతే కనుక ఈ శీలం కనుక విశుద్ధి అవ్వకపోతే తర్వాత దానికి వెళ్ళలేరు, అంటే చిత్త విశుద్ధికి. మొదట శీల విశుద్ధి అవ్వాలి. చిత్త విశుద్ధి అంటే ఇంకా మొదట ఏడు ఏంటి అనేది చెప్తాను. మొదటిది శీల విశుద్ధి, చిత్త విశుద్ధి, మూడవది దిట్టి విశుద్ధి, నాలుగవది కంక అంటే సంశయ కంక విశుద్ధి, ఇంకా ఐదవది మగ్గ జ్ఞానదర్శన విశుద్ధి, ఇంకా ఆరవది పటిపద జ్ఞానదర్శన విశుద్ధి, ఏడవది జ్ఞానదర్శన విశుద్ధి. అయితే మొదటిది శీల విశుద్ధి చెప్పుకున్నాము. శీలాన్ని ఆచరిస్తూ దానిని చేయడం శీల విశుద్ధి అంటాము. ఎప్పుడైతే శీల విశుద్ధి జరుగుతుందో అప్పుడు మన చిత్తం అనేది ఏకాగ్రం అవుతుంది. మీరు శీల నియమాలు ఏమీ పాటించట్లేదు, కానీ నాకు మనసు కట్టడిలో ఉండట్లేదు, ఎప్పుడు ధ్యానానికి కూర్చున్నా కానీ మనసు నిలబడట్లేదు, వేరే వేరే ఆలోచనలు వస్తూ ఉన్నాయి, నేను ఎంత ప్రయత్నిస్తున్నా కానీ వీలవ్వట్లేదు అంటే కనుక శీలం పాటించడం ముఖ్యం. శీలం ఎందుకు పాటించాలి అంటే ఆ శీలం తప్పడానికి కారణం ఏంటి? మన లోపల ఉన్న రాగ ద్వేష మోహాలే. సో వాటిని శరీరంతో కానీ మాటలతో కానీ చేయకుండా ఉండటం ఫస్ట్ నేర్చుకోవాలి. అది శీల విశుద్ధిలో వస్తుంది. ఆ తర్వాత చిత్త విశుద్ధిలో వచ్చేసి మనసుని ఏకాగ్రం చేయడం ఈ చిత్త విశుద్ధిలో వస్తుంది. తర్వాతి దిట్టి విశుద్ధి అంటే మొదటి రెండు దశలు ఏవైతే ఉన్నాయో అవి ఆనాపాన సతి ధ్యానంలో మనం చేసేయచ్చు. సమ్గా అంటే వాటిని అదుపులోకి తెచ్చుకోవచ్చు. అయితే తర్వాతది దిట్టి విశుద్ధి. దిట్టి విశుద్ధి అంటే, దిట్టి అంటే నమ్మకం. కొందరికి ఇటువంటి నమ్మకాలు ఉంటాయి, ఈ శరీరంలో ఏదో ఉంది, ఈ నేను అనేది శాశ్వతంగా ఉంటుంది అనే నమ్మకం, ఆత్మ అనేది ఏదో ఉంది అది శాశ్వతంగా ఉంటుంది, నేను అనేవాడిని శాశ్వతంగా ఉంటాను అనే నమ్మకం ఉంటుంది. దానినే భగవానుడు సత్కాయ దృష్టి అంటాడు. కానీ ఇక్కడ మనం ఈ శరీరం మనస్సుల భిన్నత్వాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.
అంటే నామరూప పరిచ్ఛేద జ్ఞానం అంటారు దాన్ని. శరీరం అంటే ఏంటో, మనసు అంటే ఏంటో తెలుసుకునే వివేచన జ్ఞానాన్నే ఈ నామరూప పరిచ్ఛేద జ్ఞానం అంటారు. అయితే ఈ కాన్షియస్నెస్ అంటే చైతన్యం గల వాటిలో మనసు శరీరం మినహా మరేది లేదని తెలుసుకోవడం, అంటే ఈ నేను అన్నది ఈ రూపము, రూపం అంటే శరీరం, నామము, నామం అంటే మనస్సు. మనస్సులో నాలుగు భాగాలు ఉంటాయి, విజ్ఞానం, సంజ్ఞ, వేదన, సంఖార. ఈ నాలుగు అంటే ఈ ఐదు తప్ప మరేది లేదు నేను అంటే అని ఆ జ్ఞానం రావాలి. అయితే జీవులలో చైతన్యం గల వాటిలో మనస్సు శరీరం మినహా మరేది లేదని తెలుసుకోవడం, ఈ విషయాన్ని గ్రహింపగల వివేచన అంటే వివేకం అన్నది కలిగినటువంటి శక్తే ఈ దిట్టి విశుద్ధి అని అనబడుతుంది. అంటే ఈ సత్కాయ దృష్టిని తొలగించుకోకుండా మనం నెక్స్ట్ స్టెప్ వేయలేము. ఈ నేను అనే ప్రత్యేక వ్యక్తిత్వ భావాన్ని తొలగించుకోవడమే ఈ విశుద్ధి యొక్క ప్రయోజనం, మూడవది. అయితే ఇక్కడ ప్రత్యేక వ్యక్తి అనేవారు ఎవరూ లేరు, నామరూపాలు కొన్ని సముదాయాలు మాత్రమే ఉన్నాయి అనేది ఇక్కడ గమనించాలి. అయితే దిట్టి విశుద్ధి అన్నది అంతర్దృష్టి ధ్యాన సాధనలో అంటే ఇన్సైట్ మెడిటేషన్, విపశ్యన ధ్యాన సాధనలో మొదటి దశ. అందువల్లనే విపశ్యన సాధన చేసే ముందు శరీరం మనస్సుల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. అంటే ఈ లోకం రూఢమైన సత్యానికి పరమసత్యానికి గల భేదాన్ని వివేచనతో గ్రహించాలి. మొదట దీనిని సిద్ధాంతపరంగా అర్థం చేసుకుంటాం, కానీ నిజమైన సాధన చేసేటప్పుడు శారీరక గుణాలు, మానసిక గుణాలు ఉదయిస్తూ ఉంటాయి, ఇంకా మరి ఏది ఉండదు. మీరు సొంత అనుభవంతో ఈ దశకు వచ్చినప్పుడు నామరూపాలను సరిగా గ్రహించగలుగుతారు. ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకున్నప్పుడే మీలో ఏది శాశ్వతమైంది, నేను అనేది ఉన్నదనే అహంకారం నుండి, తప్పుడు అభిప్రాయం నుండి బయటపడగలుగుతారు. నేను అనే అశాశ్వతమైనదని అంటే శాశ్వతమైందని ఉన్నదనే తప్పుడు భావాన్ని, తప్పుడు అభిప్రాయాన్ని సత్కాయ దృష్టి అని అంటారు. అంటే మొదట బుద్ధుడు చెప్పిన ధర్మాన్ని సిద్ధాంతపరంగా అర్థం చేసుకోవాలి. మూడు రకాల ప్రజ్ఞలు ఉంటాయి, శృతమయ ప్రజ్ఞ, చింతనామయ ప్రజ్ఞ, భావనామయ ప్రజ్ఞ. శృతమయ ప్రజ్ఞ అంటే వినడం ద్వారా కానీ చదవడం ద్వారా కానీ ధర్మాన్ని అర్థం చేసుకోవడం, జ్ఞానాన్ని పొందడం. చింతనామయ అంటే విన్నదాన్ని చదివిన దాన్ని మళ్ళీ మళ్ళీ చింతన చేయడం, కాంటెంప్లేషన్ చేయడం. భావనామయ అంటే దాన్ని అప్లై చేసి మనం ధ్యాన సాధన చేయడం, భావనామయ ప్రజ్ఞ అంటారు, మెడిటేషన్ చేయడం. అయితే ఈ సత్కాయ దృష్టి పోవాలి అంటే ఈ శరీరం మనస్సు మాత్రమే నేను అనేది గుర్తుంచుకోవాలి. అంటే పంచస్కందాలు మాత్రమే నేను, అవి కూడా ఒక సముదాయం, అక్కడ కూడా నేను అనేది ఏమీ లేదు, అవి ఉన్నాయి అంతే. ఇక ఆ తర్వాత దశ సంశయ కంక విశుద్ధి. అంటే ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి సాధన పట్ల, బుద్ధుడి పట్ల, ధర్మం పట్ల, సంఘం పట్ల. ఈ అంటే ధ్యాన సాధన చేయడానికి కూర్చున్నప్పుడు ఇది నేను చేస్తుంది కరెక్టేనా, సరైన మార్గంలోనే చేస్తున్నానా, బుద్ధుడు ఇదే చెప్పాడా, ఈయన అసలు బుద్ధుడేనా, ఇదేనా ధ్యాన సాధన, ఇటువంటి సందేహాలు తెచ్చుకుంటూ ఉంటారు. సో ఆ సందేహాల నుండి నిర్మూలనం జరగాలి, అప్పుడే ఈ కంక విశుద్ధి అనేది జరుగుతుంది. అంటే ఇలా అనుకుంటారు కొంతమంది, ఏంటంటే మన జన్మకు పూర్వం కారణం ఏదీ లేదు అనేది మామూలు నమ్మకం. అంటే ఏ కారణం లేకుండానే ఇక్కడ పుట్టాము, అలాగే తల్లిదండ్రుల మూలంగానే మనకు జన్మ లభించింది, మరి ఇంకే కారణం లేదు అనే తప్పుడు భావాన్ని కలిగి ఉంటారు. ఈ భావనను తప్పక తొలగించుకోవాలి. అంటే మనం ఇక్కడ ఉండడానికి
కారణం ఏంటంటే రెండు కారణాలు ఉంటాయి. మొదటిది దీర్ఘ కారణం, రెండవది తక్షణ కారణం. దీర్ఘం అంటే దూరం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ దూరపు కారణం ఏంటంటే చతురారే సత్యాల జ్ఞానం లేకపోవడం మరియు తృష్ణ కలిగి ఉండటం ఈ దీర్ఘకాలపు కారణం. వీటి జ్ఞానం లేకపోవడం వల్లనే సంస్కారాలు తలెత్తుతాయి, ఇంకా మనందరం వీటిలోని భాగమే. శరీరానికి, శరీర లక్షణాలకు సంబంధించినంత వరకు తక్షణ కారణం మనం తీసుకునే ఆహారం. అంటే దీర్ఘ కారణం ఏంటి, ఈ నాలుగు అరే సత్యాలను అర్థం చేసుకోలేకపోవడం. దుఃఖం ఉంది, దుఃఖానికి కారణం ఉంది, దుఃఖానికి నిరోధం ఉంది, ఆ దుఃఖాన్ని అంతం చేయడానికి ఈ అష్టాంగ మార్గం ఉంది అనే పూర్తి నమ్మకం రానంత వరకు ఈ సందేహాలు ఉంటూనే ఉంటాయి. ఇంకా వేరే ఏదో ఉంది అని వెతుకుతూ ఉంటారు. పూర్తి నమ్మకం రాదు ధర్మం పట్ల, బుద్ధుడి పట్ల, సంఘం పట్ల. ఇది దీర్ఘకాలపు కారణం. అయితే తక్షణ కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారం. ఆహారం మన శరీరానికి బలమిచ్చి బ్రతికిస్తుంది. అదేవిధంగా మనస్సుకి, మనస్సు లక్షణాలకు తక్షణ కారణం ఏంటి, స్పర్శ. అంటే ఈ ఇంద్రియాల ద్వారా కలిగే స్పర్శ. అంటే కంటితో రూపాన్ని చూస్తాడు, అక్కడ స్పర్శ జరుగుతుంది. చెవితో శబ్దాన్ని వింటాడు, అక్కడ స్పర్శ జరుగుతుంది. రుచిని గ్రహిస్తాడు నాలుకతో, అక్కడ స్పర్శ జరుగుతుంది. వాసనని గ్రహిస్తాడు, అక్కడ స్పర్శ జరుగుతుంది. చర్మం ద్వారా స్పర్శలను గ్రహిస్తాడు, ఇంకా మనసులో కూడా జరిగే స్పర్శ. సో ఇది మనస్సు, మనసుకి సంబంధించిన లక్షణాలకు తక్షణ కారణం ఈ స్పర్శలే. ఈ ఇంద్రియాలు వాటికి సంబంధించిన విషయాలకు నిరంతరం స్పర్శ జరుగుతూ ఉంటుంది. ఈ స్పర్శ వలనే ఈ కాన్షియస్నెస్ అనేది ఉదయిస్తూ ఉంటుంది. ఇవి మన వర్తమాన జీవితానికి సంబంధించిన కారణాలు. అయితే విపశ్యన సాధనలో ధ్యానానికి ఆలంబనంగా మానసిక లక్షణమును కానీ లేకపోతే శారీరక ధర్మం కానీ తీసుకుంటాం. అంటే నాలుగు రకాల సతిపట్టణాలు ఉంటాయి. వాటిలో శరీరానికి సంబంధించిన సాధన కానీ లేకపోతే మనసుకు సంబంధించిన సాధన కానీ తీసుకుంటాం. నాలుగు రకాల సతిపట్టణాల్లో మొదటిది కాయానుపశ్యన. అంటే శరీరానికి సంబంధించిన ధర్మాలపైన ఎరుక కలిగి ఉండడం. అంటే శరీరం యొక్క కదలికలపైన నిరంతర మెరుక కలిగి ఉండటాన్ని కాయానుపశ్యన అంటాం. ఇంకా వేదనానుపశ్యన అంటే సంవేదనల పట్ల ఎరుక కలిగి ఉండటం. అంటే మన శరీరం పైన కలిగే ఫీలింగ్స్ పైన ప్రతి క్షణం ఎరుక కలిగి ఉండటం. సతి అన్న ఎరుక అన్న ఒకటే. ఇంకా మనసుని గురించిన ఎరుక కలిగి ఉండటాన్ని చిత్తానుపశ్యన అంటారు. అంటే మనసులో ఉత్పన్నమయ్యే ధర్మాలను ఎల్లప్పుడూ ఎరుకతో గమనిస్తూ ఉండటం. తర్వాతది ధమ్మానుపశ్యన. ధమ్మానుపశ్యన అంటే ఈ చిత్తానుపశ్యనలో సూక్ష్మంగా గ్రహించలేము, ధర్మానుపశ్యనలో ఇంకా ధర్మాలు పెరుగుతాయి. సో ఈ ధర్మాల పట్ల, మనసులో ఉత్పన్నమయ్యే ధర్మాల పట్ల ఎరుకని కలిగి ఉండటం. అయితే కాయానుపశ్యన్ని మనం ఆనాపానాసతి ధ్యానంతో చేస్తాము. లోనికి తీసుకునే శ్వాస, ఇంకా బయటికి విడిచే శ్వాస, ఇవి శారీరక ధర్మాలు. శ్వాస లోనికి తీసుకోవాలని, బయటికి వదలాలని కోరుకుంటాం కాబట్టి ఇవి మానసిక కర్మల వల్ల జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత మనం విపశ్యన చేస్తున్నప్పుడు సంవేదనల పట్ల ఎరుక ఉంటుంది. ఇది రెండవ రకమైన ఎరుక. మనం సంవేదనలు గమనిస్తూ ఉంటాం, వాటి పట్ల మెలకువగా ఉంటాం. వాస్తవంగా మనం చేసేది ఏంటంటే ప్రతి సంవేదన యొక్క లక్షణాన్ని గమనిస్తూ ఉన్నాం. సంవేదనల పరివర్తన, అంటే ప్రవర్తనను గమనిస్తూ ఉంటున్నాం. అక్కడ ఇవి, ఈ సంవేదనలు అనేవి శాశ్వతమైనవైనా అశాశ్వతమైనవైనా నియంత్రణలో ఉన్నాయా నియంత్రణలో లేవా అని గమనిస్తూ ఉన్నాం. శాశ్వతం కానట్లయితే కనుక అవి
అనిత్యమైనవి కదా, అవి మన నియంత్రణలో లేనట్లయితే కనుక అనత్తానే కదా. అనాత్మ అంటే అనత్త అంటే అనాత్మ అని తెలుగులోకి అనువాదం చేస్తాం, పాలీలో అయితే అనత్త అంటాము. సో ఏదైతే ఆత్మ కాదో అది అనాత్మ. మనవి కానివే అవి నొప్పిగా ఉండి ఇష్టం లేనివైనప్పుడు అవి దుఃఖమే కదా. ఈ విధంగా సంవేదన లక్షణాలను గమనించడమే విపశ్యన. విపశ్యన అంటే చూడటం, విపశ్యన అంటే విశేషంగా చూడడాన్నే ఈ విపశ్యన అంటాము. కేవలం సంవేదనలు గమనించడమే విపశ్యన కాదు, ఈ నాలుగు రకాల సతిపట్టణాల పట్ల మనం సరైన అవగాహన పొంది బుద్ధిపరంగా అర్థం చేసుకొని దాన్ని సాధన చేయటం కూడా విపశ్యన అని చెప్పుకోవచ్చు. అయితే మనకి శరీరం పైన ఎటువంటి సంవేదనలు కలిగినా అవి శాశ్వతంగా ఉండవు, కొంతసేపు ఉంటాయి, అవి వెళ్ళిపోతాయి. అంటే అనిత్యమైనది, నిత్యంగా ఉండేవి ఏవీ లేవు. అనిత్యమైనవి దుఃఖానికి కారణమని బుద్ధ చెప్తాడు. నిత్యంగా ఉండేది మాత్రమే సుఖం ఇస్తుంది, అనిత్యమైనవన్నీ కూడా దుఃఖానికి కారణమే. ఇంకా మన నియంత్రణలో ఉండనటువంటి వాటిని అనాత్మ అని బుద్ధుడు చెప్తాడు. ఇంకా సరైన సంకల్పం మరియు సరైన జ్ఞానం కలిగి ఉండటం ఏంటంటే, అంటే ప్రజ్ఞగా గురించి మనం అష్టాంగ మార్గంలో చెప్పుకుంటే సమ్మా సంకల్పం సమ్మా దిట్టి అని చెప్తాడు. సరైన సంకల్పాలను కలిగి ఉండటం, ఇంకా సరైన దృష్టిని నమ్మకాలను కలిగి ఉండటం అని కూడా చెప్తారు. ఇవి మనకి ఆర్య అష్టాంగిక మార్గంలో ఉన్న ఆఖరి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా విపశ్యనలో మొదటిదైన, అంటే మొదట ఏం చేస్తారు విపశ్యనలో, ఉదయ వ్యయ అంటే పుట్టడం గిట్టడం వాటిని గమనిస్తూ ఉంటారు. ఈ దశలో పాత సంవేదన పోయినా తర్వాతనే కొత్త సంవేదన వస్తుందనే ఎరుక మనకి ఉంటుంది. అంటే ఒక సంవేదన తర్వాత ఇంకొక సంవేదన, అది సుఖకరమైనదైనా దుఃఖకరమైనదైనా ఎప్పుడు మన శరీరం పైన ఏదో ఒక సంవేదన కలుగుతూనే ఉంటుంది. కానీ సూక్ష్మంగా దాన్ని గ్రహించలేకపోవచ్చు. ఏ రెండు సంవేదనలు కూడా ఒకేసారి ఒకే చోట ఉదయించవు. దీనివల్ల ఏది శాశ్వతం కాదు అనేది గ్రహించగలుగుతాం. అన్ని మార్పులకు గురు అవుతున్నాయి, అంటే ప్రతి క్షణం మార్పు చెందుతూనే ఉన్నాయి. ఎక్కువ నొప్పిగా ఉన్నప్పుడు సంవేదనలు మనం కోరుకున్నట్లు ఉదయించవని తెలుసుకుంటాం, అవి వాటంతట అవే వస్తూ ఉంటాయి. ఈ విధంగా మనం వాటిని నియంత్రించలేమని తెలుసుకుంటాం. ఈ విధంగా అనిత్యం అనే పదానికి అర్థం బోధపడటం జరుగుతుంది. అంటే మనం అనుకుంటే ఆ సంవేదనలు రావు, అవి మన లోపల ఉదయిస్తూ ఉన్నాయి. మనస్సు ద్వారా ఇంకా రెండు రకాలుగా చెప్పుకున్నాం కదా, దీర్ఘ కారణం ఇంకా తక్షణ కారణం. సో తృష్ణ వల్ల ఏండొచ్చు, మన లోపల ఉన్న అవిద్య వల్ల ఏండొచ్చు, లేకపోతే ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్న ఇంద్రియాల వల్ల కలిగే స్పర్శల వల్ల కూడా ఈ సంవేదనలు ఉదయించవచ్చు. అయితే వాటిని మనం నియంత్రించలేమని తెలుసుకుంటాం, ఎందుకంటే ప్రతి క్షణం మార్పు చెందుతూనే ఉంటాయి. ఇది నాకు కావాలి అనుకుంటే అది రాదు, ఇది నాకు వద్దు అనుకుంటే అది ఆగిపోదు. సో మన నియంత్రణలో లేదు, ఇది అనిత్యమైనది అనే జ్ఞానాన్ని ప్రతి క్షణం ఉదయిస్తున్న, అంటే పుడుతూ గిడుతూ ఉన్న సంవేదనల పట్ల మనం కేవలం ఎరుకని కలిగి ఉండాలి. ఇంకా పుట్టడం గిట్టడం జరుగుతుందని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం. దీనినే ఉదయ వ్యయ జ్ఞానం అని చెప్పుకోవచ్చు. మనలో రెండు రకాలైన నమ్మకాలు ఉంటాయి. ఈ జీవితం తర్వాత మరొక జీవితం లేదు అనేది ఒక నమ్మకం. ఈ జీవితం తర్వాత ఇక ముగిసిపోతుంది అని ఒక నమ్మకం. అంటే ఈ విశ్వం అంతటిలోనూ ఉన్న భౌతిక మానసిక స్వభావాలన్నీ నశించిపోతున్నాయి, మళ్ళీ పుట్టుకొస్తున్నాయి. ఈ రెండింటిని జత చేసి చూసినప్పుడు ఒక నిర్ణయానికి రావచ్చు. వర్తమానంలో ఎలా జరుగుతుందో భవిష్యత్ కాలంలో కూడా ఇలానే జరుగుతుంది అనే నిర్ణయానికి రావచ్చు. ఇవి తక్షణ పుట్టుక గిట్టుకలు, అంటే పుడుతూ గిడుతూ ఉన్నాయి, పుట్టిన వెంటనే గిడుతూ ఉన్నాయి. ఇలా పుట్టడం గిట్టడం ఎడతెరిపి లేకుండా
ఆగకుండా జరుగుతూనే పోతున్నాయి. ఈ పుట్టుక గిట్టుకలు నిరంతరంగా ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ కర్మల వల్ల, ఇచ్ఛాపూర్వకంగా చేస్తున్న కర్మల వల్ల జరుగుతూ ఉన్నాయి. ఇంకా పౌష్టిక ఆహారం భౌతిక ధర్మాలు మనకు కలిగి ఉండేట్లుగా చేస్తున్నాయి. అంటే మానసికంగా అయితే కనుక మనం ఇంతకుముందు పోగు చేసుకున్న సంస్కారాలు వాటి వల్ల ఈ సంవేదనలు అనేది కలుగుతూ ఉన్నాయి. ఇంకా భౌతికంగా మనం ఇప్పుడు ఈ ఇంద్రియాల ద్వారా కలిగే స్పర్శల వల్ల కూడా అవి జరుగుతూ ఉన్నాయి. ఈ శరీరాన్ని, భౌతిక శరీరాన్ని నిలబెట్టడానికి పౌష్టిక ఆహారం తీసుకోవడం వల్ల అది జరుగుతుంది అనేది మనం గమనించాలి. ఈ విధంగా ఒక జీవితం తర్వాత ఇంకొక జీవితం ఉంటుందని కొంతవరకు తెలుసుకోవచ్చు. ఈ సంఘటనలు జరుగుతూనే పోతాయి. ఈ విధంగా చనిపోయిన తర్వాత జీవితం ముగుస్తుంది అనే తప్పుడు భావనను తొలగించుకోవచ్చు. అంటే కొంతమంది ఇలా ఆలోచిస్తారు, శాశ్వత దృష్టి, ఉచ్ఛేద దృష్టి ఈ రెండు కూడా తప్పుడు దృష్టులు అని చెప్తాడు బుద్ధ. శాశ్వత దృష్టి అంటే నేను అనేది శాశ్వతంగా ఉంటుంది, నేను ఏ పని చేసినా కానీ అది మంచిదైనా చెడ్డదైనా కానీ నేను శాశ్వతంగా ఉంటాను, నేను చేసేది ఆల్రెడీ నా తలరాత రాసి ఉంది అనే నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఎవరో తలరాతను రాశారు, దానికి ఇప్పుడు నేను అది చేస్తున్నాను. కానీ బుద్ధ అలా చెప్పడు. బుద్ధ ఎలా చెప్తాడంటే మీ కర్మల ఫలితంగానే మీరు ఇక్కడ ఉన్నారు. మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు, చెడ్డ కర్మలు చేస్తే చెడు ఫలితాలని పొందుతారు. అందుచేత మంచి కర్మలు చేస్తూ ఈ ధర్మ మార్గంలో ముందుకు వెళుతూ మీ లోపల ఉన్న తృష్ణని పూర్తిగా అంతం చేయండి, అప్పుడు ఇంకొక పుట్టుక ఉండదు అని చెప్తాడు. అంటే మన పుట్టుకకు కారణం అవిద్య. అవిద్య ద్వారా సంస్కారాలు ఏర్పడుతున్నాయి. ఈ సంస్కారాలు అనేవి ఏర్పడకుండా ఉంటే మళ్ళీ ఇంకొక పుట్టుక అనేది ఉండదు. ఇది శాశ్వత దృష్టి అన్నమాట. శాశ్వత దృష్టి అంటే నేను అనేది ఇంకా ఎప్పటికీ ఉండిపోతాను అని. రెండవది ఉచ్ఛేద దృష్టి. ఉచ్ఛేద దృష్టి అంటే నేను కేవలం ఈ జన్మ మాత్రమే ఉంది నాకు, ఈ జన్మ తర్వాత ఇంక ఎటువంటి జన్మ లేదు, నేను మళ్ళీ పుట్టడం అనేది ఏదీ లేదు అనేది ఉచ్ఛేద దృష్టి అని చెప్తాడు బుద్ధ. సో ఈ రెండు కూడా తప్పుడు దృష్టిలే అని చెప్తాడు. మరో భావన ఏంటంటే శాశ్వతంగా ఏదో ఉంది, మనం చనిపోయినా కూడా ఈ తప్పుడు భావన ప్రకారం అశాశ్వతమైనది ఏదో ఉంది, అది కొనసాగుతూనే పోతుంది. ఇక్కడ కూడా మనం గమనించేది ఏంటంటే పోయేదేదో పోయింది, శాశ్వతమైన మౌలికమైనది ఏదీ లేదు, పాత భౌతిక ధర్మాలకు కొత్త మౌలిక ధర్మాలకు సంబంధం ఏమీ లేదు, రెండు భిన్నమైనవి. అయితే ఈ కొత్త భౌతిక ధర్మాలు పుట్టడానికి కారణమేమి? అవి కర్మ వలన పుడతాయి. అంటే ఈ శరీరం, మనసు పుట్టడానికి కారణం ఏంటి? మనం ఇంతకుముందు చేసిన కర్మల వల్లే. దీనిని గమనించిన తర్వాత చనిపోయినప్పుడు శాశ్వతమైంది ఏది కొత్త దానికి బదిలీ కావడం లేదని నిర్ణయించుకోవచ్చు. ఇది సత్యమని తెలుసుకొని మనం కొంత పురోగతి సాధించవచ్చు. చనిపోయిన తర్వాత మిగిలేది ఏమిటంటే కర్మ యొక్క శక్తి. ఈ శక్తే మళ్ళీ పునర్జన్మకు, అంటే మళ్ళీ పుట్టడానికి దోహదపడుతుంది. మనం మళ్ళీ పుట్టడం లేదు అయితే దానికి దీనికి సంబంధం ఏమిటి? కర్మ ద్వారా దీనికి దానికి సంబంధం ఉంటుంది. ఏంటంటే చనిపోయినప్పుడు మనస్సు ఆగిపోయిన వెంటనే ఈ పటిచ్చ సముపాదం, అంటే కారణ నిర్ణయం నియమం ప్రకారం ఒకదానిపై ఆధారపడి మరొకటి జరిగే శాసనం వల్ల చనిపోవడం మళ్ళీ పుట్టడం వెంట వెంటనే జరిగిపోతాయి. చనిపోయిన తర్వాత ఉండే కాన్షియస్నెస్, అంటే ఈ విజ్ఞానం ఏదైతే ఉందో చైతన్యం, అది మళ్ళీ ఒక కొత్త చైతన్యంగా ఉద్భవిస్తుంది. పునర్జన్మ చైతన్యం అది. దీన్ని ఈ విధంగా చెప్పవచ్చు, మనం మళ్ళీ పుట్టడం లేదు, మనం కిందిటి జన్మలో చేసిన కర్మలే ఈ జన్మలో ప్రతిబింబిస్తాయని ఇక్కడ మనం
అర్థం చేసుకోవాలి. అంటే నేను మళ్ళీ కొత్తగా పుట్టట్లేదు, ఇంతకుముందు ఏదైతే నా లోపల ఉన్న సంస్కారాల కారణంగానే మళ్ళీ ఇక్కడ పుడుతున్నాను అనేది అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, ఏంటంటే ఆ జన్మించే మరో వ్యక్తి నేను కానప్పుడు ఆ వ్యక్తిని గురించి నేను ఎందుకు దిగులు పడాలి, అంటే కొత్త చైతన్యం పుడుతుంది అని చెప్తున్నారు కదా ఇక్కడ. అయితే దాని గురించి ఎందుకు దిగులు పడాలి అంటే దీనికి జవాబు ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఆ ఇతర వ్యక్తి ఎవరైతే ఉన్నారో పూర్వజన్మలో చేసిన కర్మల వలనే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, అతడు చేసిన కర్మల వల్లనే మనం ఇప్పుడు బాధపడుతూ ఉన్నాం. ఈ విధంగా మనం మన తప్పుడు అభిప్రాయాల నుండి బయటికి రావచ్చు. అంటే మన పాపకర్మల వల్ల లేకపోతే పుణ్యకర్మల వల్ల మనం ఇక్కడ ఉంటున్నాము. మళ్ళీ కొత్త శరీరం అయి ఉండొచ్చు, కానీ మనసులో ఈ సంస్కారాలు అనేవి ఆ విధంగానే ఉంటాయి. అయితే ఉదయ వ్యయ స్థితులను గమనించడానికి ఇక్కడ మనమందరం కృషి చేయాల్సి ఉంటుంది. ధ్యాన సాధనలో ఈ దశ మన పురోగతికి ఆధారం. మొదట మనకు ప్రాథమిక అవగాహన అనేది కావాలి, దానికి సిద్ధాంతపరంగా అర్థం చేసుకోవాలి. అంటే బుద్ధుడు చెప్పిన ధర్మాన్ని సూత్రాల ద్వారా నేర్చుకొని లేకపోతే విని, అసలు ఈ నేను అంటే ఏంటి, భగవానుడు ఎటువంటి ఆలోచనలను పెంపొందించుకోమన్నాడు, వేటిని వదిలిపెట్టమన్నాడు. సో అల్టిమేట్ ట్రూత్ ఏంటంటే అనిత్యము, దుఃఖము, అనాత్మ, ఈ మూడింటిని అనుభూతిపూర్వకంగా తెలుసుకోవడమే అల్టిమేట్గా చేయాల్సింది. అయితే మొదట సిద్ధాంతపరంగా అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత ఈ మనశ్శరీరాలు అంటే ఏదైతే మనం గమనిస్తూ ఉన్నామో మనసుని, కానీ ఈ శరీరం దీన్నే క్షేత్రం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ క్షేత్రంలోనే ఉన్నత అవగాహన కావాలి. ఈ ఉదయ వ్యయ ప్రక్రియను అవగాహన చేసుకునే సమయం, అంటే ఆ సమయంలో మనకు కొన్ని రకాల అడ్డంకులు, ముఖ్యంగా 10 రకాల అడ్డంకులు అని చెప్పుకోవచ్చు. అంటే మారసేన అని కూడా చెప్తారు, దాని గురించి తర్వాత చెప్పుకుందాం 10 రకాల అడ్డంకులు ఏంటి అనేది. ఈ అడ్డంకులనే ఉపక్లేశ అని కూడా అంటారు. ఉపక్లేశ అంటే బాగా అట్టడుగున దాగి ఉన్న క్లేశాలు అని అర్థం. ఈ మలినాలు స్థూలమైనవో తీవ్రమైనవో కావు. ఉదాహరణకు కొంతమందికి ధ్యానం చేసేటప్పుడు ఒక కాంతిలాగా కనపడవచ్చు, ఇంకా సంతోషం కలగవచ్చు, ఆనందం కలగవచ్చు, కొన్నిసార్లు కొన్ని విషయాలు తెలిసి రావచ్చు, బుద్ధి కూడా చాలా చురుగ్గా పనిచేయవచ్చు. వీటి వల్ల సాధన పెంపొందుతుంది. మీరు అలాగే చాలాసేపు కూర్చొని పోవచ్చు కూడా. కొన్నిసార్లు మనసు సమతుల్యతను పొందవచ్చు. ఈ సమతాభావం కలిగినప్పుడు కొందరు గమ్యాన్ని చేరామని అనుకుంటారు, కానీ ఈ సమయంలోనే మీరు మీ గురువు యొక్క సూచనను తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కేవలం ఈ కాంతి కనబడటంతో లేకపోతే కొన్ని విషయాలు తెలిసి రావడంతో లేకపోతే కొంత సమతాస్థితిని మనసులో పొందటం చేతో గమ్యాన్ని చేరుకున్నామని అనుకోవద్దు. ఎందుకంటే గురువు అవసరం చాలా ఉంటుంది, ఆయన మీ స్థితిని తెలుసుకొని ఇది మీ పురోగతిలో ఒక చిన్న ఆటంకం మాత్రమే అని తెలియజేస్తాడు. అంటే ఇటువంటి లక్షణాలు వచ్చినప్పుడు వాటినే పట్టుకొని ఉండకుండా ఇంకా ముందుకు వెళ్ళాలి. వాటినే పట్టుకొని ఉంటే ఆ సుఖాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుచేత ఇది కూడా ఒక ఆటంకం కింద మనం వెళ్ళాల్సిన గమ్యానికి అడ్డుగా నిలుస్తుంది. అయితే మీరు వీటిని పట్టించుకోకుండా అనిత్యత పైన, ఆటంకాలపై దృష్టి పెట్టి ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకోమని ఆ గురువు మీకు మార్గదర్శకం చేస్తాడు. ఈ దశకు మీరు వచ్చినప్పుడు అనిత్యతను గురించి ఆలోచన చేయండి. అంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే ఇది కూడా అనిత్యమైనదే, ఇది కూడా ఉంటుంది కాసేపు తర్వాత వెళ్ళిపోతుంది, సో ఇంకా నా లోపల క్లేశాలు ఉన్నాయి, చిత్త మలినాలు ఉన్నాయి, వాటిని పూర్తిగా తొలగించాలి, దానిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది.
ఇది కూడా అనిత్యమని ఆలోచించినప్పుడు ఇది ఆకారదశ కాదని తెలుసుకుంటారు. కానీ ఆకరణ మీరు తుది దశకు చేరుకున్నప్పుడు మీ ఆలోచన దేనిపై కూడా ఆధారపడక ఉన్నది ఉన్నట్లుగా ఆలోచించగలుగుతారు. ఈ స్థితిలో దుఃఖం గురించి కానీ అనిత్యతను గురించి కానీ ఆలోచన రాదు. అంటే ఎప్పుడైతే ఆ దశను చేరుకుంటామో అప్పుడు ఇది ఆటోమేటిక్గా ఈ అనిత్యత అనేది జ్ఞానం ఉత్పన్నమవుతుంది. సో మొదట్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ వచ్చినా వాటిని పట్టించుకోకుండా ఈ అనిత్య భావం పైన దృష్టి పెట్టి ఈ ఉదయిస్తున్న వ్యయమవుతున్న స్థితిని మనం అభివృద్ధి చేసుకుంటూ పోవాలి. అది అభివృద్ధి పొందినప్పుడు మీ అవగాహన ఉదయ వ్యయ స్థితి కంటే ఉన్నతంగా ఉంటుంది. సంవేదనలకు ఆధారమైన భౌతిక ధర్మాలు అవగతమవుతాయి. అంటే ఈ సంవేదనలు కలగడానికి కారణం ఏంటి, మనం కనుక ఈ పంచస్కంధాల గురించి సరైన అవగాహన చేసుకొని ఈ కార్యకారణ సిద్ధాంతాన్ని కనుక సరైన అవగాహన చేసుకుంటే ఈ అనిత్య ధర్మాన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాం. ఉదాహరణకి కఠినత్వం, మృదుత్వం మొదలైన గుణాలు ఏ అతి సూక్ష్మ పరమాణువులు క్షణికంగా కలిసి ఈ గుణాలకు కారణమవుతున్నాయో వాటిని ఈ కఠినత్వం ఇంకా మృదుత్వం గుణాలు తెలియవు. అయితే అక్కడ కాన్షియస్నెస్సే వాటిని సంవేదనలని తెలుసుకోగలుగుతుంది. దీని పరిణామ కర్మగా స్పర్శ చైతన్యం ఉదయిస్తుంది. ఇంకా ఈ చైతన్యానికి మూలాలు ఏవి ఉండవు. శరీరం పైన ఒక చోట మనస్సుని కేంద్రీకరించినప్పుడు మీ మనస్సు ఆ చోటుకి వెళ్తుంది. ఆ చోటుపైనే మనస్సు పెట్టినప్పుడు స్పర్శ యొక్క చైతన్యం అక్కడ, అంటే స్పర్శ యొక్క విజ్ఞానం అక్కడ ఉదయిస్తుంది. దీని గురించి ఆలోచిస్తూ ఆ సంవేదన ప్రవర్తన గమనించాలి. ఈ ఉదయ వ్యయ జ్ఞానం బాగా పెంపొందినప్పుడు సంవేదనలు నున్నంగా సమంగా ఉంటాయి. అంటే ఏ ఆటంకాలు ఉండవు. అప్పుడు ఇవి మనం అలవాటు పడిన సంవేదనలుగా అనిపించవు. ఇవి కాలుగాను చెయ్యిగాను కఠినంగాను మృదువుగాను ఉన్నట్లు కాక స్వతంత్రంగా ఉంటాయి. అంటే అవి జరుగుతూ ఉంటాయి. ఆ జ్ఞానం అనేది మనకి వచ్చేస్తుంది, ఉదయ వ్యయ జ్ఞానం అనేది. ఇంకా సంవేదనలు మొదట నెమ్మదిగా కలుగుతూ ఉంటాయి. కానీ మీరు ఈ దశలో తీవ్ర ఏకాగ్రతతో గమనించడం వల్ల అవి వేగవంతం అవుతాయి. ఇంకా ఉదయ వ్యయ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఇంకా శరీరంలోకి మీరు సులభంగా చొచ్చుకొని వెళ్ళగలుగుతారు. ఇలా సాధన చేస్తున్న కొద్దీ మీరు ఈ వ్యయ ప్రక్రియను స్పష్టంగా చూడగలుగుతారు. అంటే ఈ గిట్టడాన్ని చూడగలుగుతారు. ప్రతి సంవేదన పుడుతుంది, గిట్టుతుంది. ఈ జ్ఞానం మనకి రావాలి. ఇది అనిత్యమైనదనే జ్ఞానం మనకి రావాలి. అయితే మీరు ఈ ప్రక్రియను చూడలేకపోయినా దానిని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వాటిని చూడలేకపోతారు, ఓకే, దాని గురించి దిగులు పడే అవసరం కూడా ఇక్కడ లేదు. ఉదయ ప్రక్రియను చూస్తూ పోతే వ్యయ ప్రక్రియ కూడా అందులోనే ఇమిడి ఉంటుంది. అంటే మన శరీరం పైన ఏదైతే సంవేదనలు ఉత్పన్నమవుతున్నాయో, ఉదయిస్తూ ఉన్నాయో, వాటిని చూస్తే కాసేపటికి అవి వ్యయమవటం కూడా చూడవచ్చు. అంటే జననంలోనే మరణం ఇమిడి ఉంది. ఏదైతే పుడుతుందో అది గిట్టుతుంది. ఇక్కడ శాశ్వతంగా ఉండేది ఏదీ లేదు. ఆఖరకు మీ ఏకాగ్రత చాలా బాగా తయారై సంవేదనలు కరిగిపోయే ప్రక్రియ ఎక్కువగానే కనబడుతుంది. ఎక్కడ వెళ్ళినా, అంటే ఎక్కడికి వెళ్ళినా చూసి, అంటే ఎక్కడికి వెళ్ళి చూసినా సంవేదనలు కరిగిపోవడమే కనబడుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ విధంగా కూడా సంవేదనలు చూస్తూ ఉంటాం. ఏంటంటే సంవేదనలు చూస్తాం, అది అనిత్యమని అనుకున్నంతలోనే ఆ సంవేదన మళ్ళీ ఉండదు, మళ్ళీ అలాగే చూస్తాం, మళ్ళీ అది పోతుంది. ఈ విధంగా సంవేదనను పలుసార్లు తిరిగి తిరిగి చూస్తాం. ఇంకా చిమచిమలాడుతూ ఉంటే ఈ సంవేదన అతి చిన్న కణాలు అలల్లాగా పైకి కిందికి పక్కకు కదులుతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అవి నిజంగా
అంతర్ధానం అవడం అంటే లేకుండా పోవడం కూడా గమనించగలుగుతాం. అవి విడివిడిగా విరిగిపోవడం, ఇంకా దూరం అవుతూ పోవడం తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఇసుక దిబ్బపై నుండి ఇసుక రేణువులు విడిపోయి కింద పడుతున్నట్లు కూడా చూడగలుగుతాం. అన్నీ అంతా కరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. ఈ విధమైన అనుభవ స్థితికి మీరు చేరుకున్నప్పుడు ఆ దశనే భంగ జ్ఞాన స్థితి అని చెప్తారు. సో అది వేగవంతంగా జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ సంవేదనలు సుఖకరమైన దుఃఖకరమైన కేవలం ఉదయిస్తూ ఇంకా గిడుతూ ఉన్న వాటిని గమనిస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క స్థితిలో కలిగే అనుభవాలు. అవి వెంటనే కలగాలని కోరుకోకూడదు, అవి వచ్చినప్పుడు వద్దని అనకూడదు, అవి జరిగిపోతూ ఉంటాయి. అయితే ఈ ప్రపంచంలో ఏది శాశ్వతమైంది కాదు అనే విషయాన్ని ఈ భంగ జ్ఞాన స్థితి అనుభవపూర్వక అవగాహన ఇస్తుంది. ఏదో శాశ్వతమైంది ఉన్నది అనే నమ్మకం ఎంత తప్పుడు నమ్మకమో మనకి తెలియజేస్తుంది. అన్నీ కరిగిపోయేవే అని తెలుసుకున్నప్పుడు కూడా చెందిన అన్ని సముదాయాలు అపాయం ఉందని, వాటికి పట్టుకొని వేలాడటం మంచిది కాదని, వాటిపై ఆధారపడకూడదని తొందరగానే గ్రహిస్తాం. ఈ సమయంలో కూడా కొన్నిసార్లు భయం వేస్తూ ఉంటుంది. ఈ భయం మరణాన్ని గురించి కాదు, ఈ నామరూప సముదాయాలపై ఆధారపడలేమనే భయం వేస్తూ ఉంటుంది. మామూలుగా మన శరీరం బలమైంది కాబట్టి ఏ అపాయం లేదనే నమ్మకంతో ఉంటాం. మనం ఈ శరీరానికి గొప్పగా బంధింపబడి ఉంటాం, ఎంతో ఆసక్తి కలిగి ఉంటాం ఈ శరీరం పట్ల. ప్రతి క్షణం మరణం సంభవిస్తుందని గ్రహించలేం, మామూలుగా దాన్ని చూడలేం. కానీ అన్నీ నిరంతరం పతనమవుతున్నాయని ఈ దశలో చూడగలుగుతాం. అంటే మన శరీరంలో కూడా ప్రతి క్షణం పుడుతూ గిడుతూ ఉండటం చూడగలుగుతాం. అట్టకలాపాలు అని చెప్తారు, అంటే పరమాణు కన్నా చిన్నది. అవి ప్రతి క్షణం పుట్టడం గిట్టడం ఈ స్థితిలో చూడగలుగుతాం. కానీ మన శరీరం తయారైన ఈ ఐదింటి సముదాయంలో ఇమిడి ఉన్న అపాయాన్ని గుర్తించినప్పుడు ఇవి మనకు అవసరమైనవి, ఇవి కావాలి అనే వైఖరిలో మార్పు వస్తుంది. అంటే ఏది కావాలి ఏది వద్దు అనేది ఒక అవగాహన వస్తుంది. వీటితో ఏర్పరచుకున్న అవినవ భావ సంబంధం తొలగిపోతుంది. ఇప్పుడు మన భావం మారిపోయి ఇవి కోరుకోకూడదు అని మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ దశలోనే మన వైఖరి ఎలా ఉంటుందంటే వ్యక్తిత్వం అనే ఈ అసాధారణ సంఘటన దేనిని నేను మనం అని పిలుచుకుంటామో అది వాస్తవంలో కోరుకోతగ్గది కాదు అని తెలుస్తుంది. అంటే ఇదంతా కూడా ఈ పంచస్కంధాల పుట్టుకం గిట్టడం అనిత్యమైనదే అనేది తెలుస్తుంది. ఈ నేను అనేది ఏది లేదు అనేది అక్కడ అజ్ఞానం అనేది ఉత్పన్నమవుతుంది. ఏవి కూడా కోరుకోతగినవి కాదు అనేది అజ్ఞానం వస్తుంది. మనం నెమ్మదిగా ఈ నేను అనే దానికి బంధం సడలించుకుంటూ వాటిలో ఈ నామరూప సముదాయంలో సహజంగా ఇమిడి ఉన్న దుఃఖాన్ని చూడగలుగుతాం, సూక్ష్మ దుఃఖాన్ని చూడగలుగుతాం. ఇక్కడ మనం నొప్పి కలిగించే దుఃఖ గుణాలను చూడటం లేదు. దీనిని అంటే నొప్పి కలిగించే దుఃఖం ఉండకూడదని అందరికీ తెలుసు. మనం తెలుసుకోవడానికి కృషి చేస్తున్న దుఃఖం విపరిణామ దుఃఖత అనునిత్యము సంభవించే మార్పుల వల్ల కలిగే దుఃఖం. అంటే ఈవెన్ అర్హంతులైనా కూడా వాళ్ళకి కొన్ని వేదనలు తెలుస్తూ వస్తాయి, కొన్ని వేదనలు తెలియలేవు. అంటే శారీరక వేదనలు కలుగుతూ ఉంటాయి, శారీరక దుఃఖం అనేది వారికి కూడా ఉంటుంది, దానినే విపరిణామ దుఃఖం అంటారు. మానసిక దుఃఖం అనేది వారికి ఉండదు, ఎందుకంటే కొన్ని బయట జరిగే మార్పుల వల్ల కూడా మనకి దుఃఖం అనేది కలుగుతూ ఉంటుంది. అంటే వాతావరణం వల్ల, మనం తీసుకునే ఆహారం వల్ల ఉండొచ్చు, లేకపోతే మనం నివసించే చోటు వల్ల, మనం చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల కూడా అయి ఉండొచ్చు.
ఈ విపరిణామ దుఃఖత అనిత్యం సంభవించే మార్పుల వల్ల కలిగే దుఃఖం. అయితే ఆ తర్వాత నువ్వు నిత్యము మార్పు చెందే అనిత్యత పైన, దుఃఖం పైన, అనాత్మ పైన ఆలోచన చేయడం మొదలుపెట్టాలి. వీటిలో ఎక్కువగా దేనిని గ్రహించగలుగుతావో దానిపైన దృష్టి పెట్టు. వీటిలో అనిత్యతను సులభంగా గ్రహించవచ్చు. ఈ దశలో ఎలా ఉంటుందనే దానిని ఇలా గ్రహించవచ్చు. ఏంటంటే, ఈత రాని వాణ్ణి పడవ సముద్రంలో మునిగిపోతుంది అనుకుందాం. అతడు ఈదలేడు. అక్కడ ఒక చనిపోయిన వ్యక్తి యొక్క శవం తేలాడుతూ ఉంది. తనను రక్షించుకోవడానికి అతడు ఆ శవాన్నే పట్టుకొని ఒడ్డువు చేరడానికి ప్రయత్నిస్తాడు. శవాన్ని పట్టుకోవడం సరైన పని కాదని తెలుసు, కానీ అతడు దాన్ని వదలలేడు కదా. బ్రతకాలి అంటే ఆ శవాన్ని పట్టుకొని ఆ సముద్రాన్ని దాటాల్సిందే. అయితే మనం ఇప్పుడున్న దశ కూడా ఇదే. ఇది మనకు ఇష్టమైన పని కాదు, అయినా దాన్ని విడిచిపెట్టలేం కదా. విడిచిపెడితే అక్కడే మునిగిపోతాం. కాబట్టి మనం నిరంతరం మార్పు చెందుతూ పోయే ఈ నామరూప సముదాయాన్ని గురించి పదే పదే ఆలోచన చేస్తూ పోవాలి. గట్టుకు చేరడానికి మంచి కృషి చేయాలి. నువ్వు అక్కడికి చేరుకున్నప్పుడు ఆ శవాన్ని విడిచిపెట్టవచ్చు. ఇది మనకు ఇష్టమైన విషయం కాకపోయినా అనిత్యతను ఆధారం చేసుకొని ఈ ఆ విషయాన్ని గురించి మళ్ళీ మళ్ళీ మననం చేస్తూ పోవాలి. అంటే ప్రతిదీ అనిత్యమే, ప్రతిదీ పుడుతూ గిడుతూనే ఉంది, నిత్యంగా ఉండేది ఏది లేదు అనే అవగాహనని పెంచుకోవాలి. చేసిన పనినే పదే పదే చేస్తూ పోతే కొన్నిసార్లు బోర్ కొడుతూ ఉంటుంది, విసుగు వస్తుంది, చిరాకు వస్తుంది. మామూలుగా ఈ సమయంలో దుఃఖం ఉండదు, అందువల్ల సాధకులకు చికాకు కలుగుతుంది. సాధకులు ఇంకా గట్టి ప్రయత్నం చేయాలి, ఏకాగ్రతను పెంపొందించుకోవాలి. ఈ విధంగా విసుగుని జయించవచ్చు. అంటే విపశ్యన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఎన్నిసార్లు చూస్తాం ఈ సంవేదనలు, చూస్తూనే ఉన్నాను కదా, ఇది అనిత్యమైనదని నాకు తెలుస్తూనే ఉంది కదా, ఇది ఎంతకాలం చూస్తూ ఉండాలి అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ తిరిగి ఈ ఆనాపానాసతి ధ్యానం చేయడం మొదలు పెట్టండి. కొంత కాన్సన్ట్రేషన్ అనేది నిలబడుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ విపశ్యన అనేది చేయొచ్చు. ఇష్టం లేని వాటి నుండి బయటపడాలని కోరిక పడుతుంది. ఇలాంటి ప్రేరేపణ కలిగినప్పుడు ఈ నామరూప సముదాయాల గురించి ఆలోచించవచ్చు. ఐదింటిలో ఏ సముదాయము గురించైనా కూడా ఆలోచన చేయవచ్చు. అంటే ఈ పంచస్కంధాల గురించి మీరు భౌతిక విషయాన్ని కానీ సంవేదనల గురించి కానీ మననం చేయవచ్చు. మనం ఎక్కువగా సంవేదనలపైనే మనసుని కేంద్రీకరిస్తూ ఉంటాం. అలా చేస్తూ అనిత్యతను తెలుసుకుంటూ పోవచ్చు. ఈ దశలో మనం ఇంకా ఎక్కువగా ప్రయత్నం చేస్తాం. దీని నుండి బయటపడాలని కోరిక జనిస్తుంది. ఇది నొప్పి నుండి బయటపడాలని కోరిక కాదు, అనుభవంలో జరుగుతున్న పూర్తి ప్రక్రియ నుండి బయటపడాలని అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ శక్తి పెట్టి ప్రయత్నం చేస్తావు. అప్పుడు ఈ అనిత్యం అనే విషయం స్పష్టమవుతుంది. ఆ తర్వాత అన్ని ప్రతిక్రియలను, సంస్కారాలను ఇంకా సమతాభావంతో చూసే శక్తి లభిస్తుంది. వాటిని ఇష్టం కానీ అయిష్టం కానీ లేకుండా చూడగలుగుతావు. ఈ దశలో సంకార ఉపేక జ్ఞాన దశలో సంకారాలను అనుభవానికి తెచ్చుకోవడానికి ఏ ప్రయత్నం చేసే అవసరం లేదు. సంస్కారాలు అంటే మన లోపల ఉండే రాగము, ద్వేషము, మోహము, లోభము, ఈ చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంస్కారాలనే చెప్పుకోవచ్చు. అవి దానంతటా అదే ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉండటం, వాటిని చూడటం, గ్రహించడం, ఆలోచన చేయడం చాలాసేపటి వరకు మీ వైఖరిలో ఎలాంటి మార్పు లేకుండానే జరుగుతూ పోతుంది. ఇది ఎలాంటి అడ్డంకులు లేకుండా మార్గంలో ప్రవేశించినట్లు చేస్తుంది. అంటే ఈ మార్గంలో ముందుకు వెళ్ళే విధంగా చేస్తుంది. ఈ సమతా దశకు చేరుకున్న తర్వాత, ఈ సంస్కారాలను గురించి తెలుసుకున్న తర్వాత, మీరు ఇంతకుముందు
ఏ ప్రత్యేకతనో సాధించడానికి ఆశించుకున్నా ఉన్నత స్థితిని చేరుకోవడానికి ఏ ఆటంకము ఉండదు. ఎందుకంటే ఈ దశ తర్వాత అనులోమ జ్ఞానం దశ వెంటనే అనుసరిస్తుంది. సో అందుచేత ఈ దశ గురించి చెప్పుకుంటున్నప్పుడు మనం చెట్టు కొమ్మకు కట్టిన తాడు పట్టుకొని వేలాడుతున్న ఒక వ్యక్తిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి తాడు పట్టుకొని ఊగుతూ రెండు కొండల మధ్య ఉన్న ఏరును దాటేంత అంటే దాటేదంట ఊపు వచ్చిన తర్వాత అవతలి ఒడ్డునున్న కొండపైకి చేరుకున్న తర్వాత ఆ తాడును విడిచిపెడతాడు. అలాగే మన మానసిక శారీరక బంధాల నుండి విడిపోతాము. ఇంకా ఆ తర్వాత సాధనలో గోత్రపు జ్ఞానం అనే దశకు చేరుకుంటాము. ఈ దశలో ధ్యాన ఆలంబనం మారిపోతూ ఉంటుంది. ఇంతవరకు సంస్కారాలు అంటే అంతకు పూర్వమే ఏర్పడిన మనోవైఖరులు ఏవైతే ఉంటాయో వాటిని ఆలంబనంగా ఉండేవి. అలా కాక మనం ఇప్పుడు ఏ పూర్వపు వైఖరి లేకుండా పూర్తిగా ఉన్న దానిని ఉన్నట్లుగా చూసే స్థితి మార్గదశకు చేరుకుంటుంది. దుఃఖం అనే ఆరే సత్యాన్ని సిద్ధాంతపరంగా అనుభవంలోకి తెచ్చుకోవడానికి విపశ్యన ఈ విధంగా మనకి తోడ్పడుతూ ఉంటుంది. ఇది ఒక్కొక్క స్టేజ్ అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. నిన్న చెప్పుకున్నాము ఒక ఉదాహరణ, ఒక రథం ఎక్కి ఇంకొక రథం దగ్గరికి చేరుకొని మళ్ళీ ఆ రథం ఎక్కేసి ఆ పాత రథాన్ని వదిలిపెట్టి ఆ కొత్త రథం ఎక్కి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక రథం దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత పాత రథాన్ని వదిలిపెట్టి ఇలాగ చివరికి ఆ రాజు శ్రావస్తి నుండి సాకేతకు ఏ విధంగా అయితే వెళ్ళాడో అదేవిధంగా మొదట శీల విశుద్ధి జరగాలి, తర్వాత చిత్త విశుద్ధి జరగాలి, తర్వాత ఈ మార్గం ఏదో ఏది కాదో అనే తెలుసుకునే జ్ఞానం అనేది దాన్ని మగ్గ జ్ఞానదర్శన విశుద్ధి అంటాము, తర్వాతది పటిపద జ్ఞానదర్శన విశుద్ధి. దీది ఏంటంటే జ్ఞానం వల్ల లభించే శుద్ధి మరియు మార్గం యొక్క పురోగతి. ఇంకా ఈ దశ ఏంటంటే విపశ్యన జ్ఞానపు 10 అంతస్తుల జ్ఞానానికి సంబంధించింది. అంటే వీటి గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే చాలా పెద్ద క్లాసెస్ తీసుకోవాలి. ఒక్కొక్క దాన్ని వివరించుకుంటూ స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటూ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే కనుక ఆ ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది. ఇంకా తర్వాతదైన జ్ఞాన దర్శన విశుద్ధి, ఇది ఆఖరి దశ. అంటే జ్ఞానం మరియు దృష్టి యొక్క విశుద్ధి పూర్తిగా జ్ఞానోదయం పొందిన దశ అని చెప్పుకోవచ్చు. అప్పుడు ఈ అనుపాద నిర్వాణం అనేది పొందగలుగుతాం. అంటే ఎటువంటి ఆసక్తి లేని ఉపాదానం లేని పరినిర్వాణం. సో దీనిని పొందాలి అంటే మొదట శీలము, తర్వాత ఏది మార్గము ఏది కాదో దాన్ని తెలుసుకోవాలి, బుద్ధుడి పట్ల ధర్మం పట్ల ఉన్న సందేహాలను వదిలిపెట్టాలి. దీనిని కొంతవరకు మనం సాధన చేస్తూ పోయినప్పుడే దీంట్లో పురోగతి అనేది ఉంటుంది. ఇప్పుడు నేను సాధన చేస్తూ ఉన్నాను, నాకు ఎన్ని రోజుల్లో నేను ఈ దశను చేరుకుంటాను అంటే చేసే ప్రయత్నాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఆ దశను చేరుకోగలుగుతారు. ఎందుకంటే ఆ మార్గంలో నడిచినప్పుడే అక్కడికి చేరుకోగలుగుతారు. ఎన్ని రోజులు పడుతుంది అనేది చెప్పలేము, కానీ ప్రయత్నిస్తే అట్లీస్ట్ ఆ దారిలో ముందుకు వెళ్ళగలుగుతాం కదా. సో అందుచేత ఈ ప్రవచనం వెంటనే ఒక్కసారికి అర్థం అవ్వదు, మళ్ళీ మళ్ళీ దీన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ చెప్పిన విషయాలు అర్థమవుతాయి. ఎందుకంటే ఎల్కేజీ యూకేజీ చదివే వాడికి డిగ్రీలో ఉన్న సబ్జెక్ట్స్ గురించి చెప్తే అది అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అంచేత ఫస్ట్ ఎల్కేజీలో ఏం నేర్చుకోవాలి, యూకేజీలో ఏం నేర్చుకోవాలి, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇలా 10th వరకు నేర్చుకోవాలి, ఇంటర్ అయిపోవాలి, తర్వాత డిగ్రీ దాకా రావాలి. అంచేత ఫస్ట్ ధ్యాన సాధన చేసేవాళ్ళు శీలాన్ని తప్పకుండా చూసుకోండి. శీలం చాలా ఇంపార్టెంట్.
ఈ పంచశీల ఎట్లీస్ట్ పాటించడానికి ప్రయత్నించాలి. ఏ ప్రాణిని చంపడం కానీ హింసించడం కానీ చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, మత్తు పదార్థాలు తీసుకోకూడదు. దాంతోపాటు ఈ సంవేదనల పట్ల ఎరుకొని కలిగి ఉండండి. ఏ సంవేదన ఉత్పన్నమైనా అది అనిత్యమే. ఈ సంవేదన పుట్టింది అంటే ఇది గిడుతూ ఉంటుంది. కేవలం ఈ సంవేదనల పట్ల నేను ఎరుకొని కలిగి ఉంటాను అనే జ్ఞానాన్ని పొందుతూ పోతే కనుక స్టెప్ బై స్టెప్ మీరే అర్థం చేసుకోగలుగుతారు. అసలు ఈ శరీరం ఏంటి, ఈ మనస్సు ఏంటి, లోతుల్లోకి వెళ్ళి చూడగలుగుతారు. దానికి సమయం పడుతుంది, కానీ ప్రయత్నం చేస్తే త్వరగానే చేరుకోగలుగుతారు. దానికి నిరంతర ప్రయత్నం అనేది అవసరమవుతుంది. నేను 1 గంట 2 గంటల సాధన అనేది సరిపోదు, పూర్తి సమయాన్ని దీనికి డెడికేట్ చేయాలి. తక్కువ పనుల్లో ఇన్వాల్వ్ అవ్వాలి, మనసులో ఉన్న ద్వేషభావాన్ని వదిలిపెట్టాలి, మైత్రీ భావాన్ని పెంపొందించుకోవాలి. సో ఇలా కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి. సో మళ్ళీ మళ్ళీ వినండి, దీని గురించి మీకు అవగాహన వస్తుంది. ఇంకా రెగ్యులర్గా ధ్యాన సాధన చేస్తూ ఉండండి, అప్పుడే వాటిని తెలుసుకోగలుగుతాం. సో ఇది ఈరోజు ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.